తన శాసనసభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరే. సొంత నియోజకవర్గం హుజూరాబాద్ కు వచ్చిన ఈటెల రాజేందర్ కు కేడర్ సమస్య తప్పడం లేదు. రోజు రోజుకు తన కేడర్ బలహీన పడుతోంది. ఈటెల వెంట ఉన్న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, సహకార సంఘాల నేతలు ఈ రెండు నెలల్లో రాజేందర్ ను వేడి టీఆర్ఎస్ నీడను చేరారు. ప్రగతి భవన్ కేంద్రంగా కేసీఆర్ వేస్తున్న స్కెచ్లు, క్షేత్రస్థాయిలో హరీష్ రావు అమలు చేస్తున్న వ్యూహాలు టీఆర్ఎస్ గ్రాఫ్ ను పెంచుతున్నాయి. ఈటెల రాజేందర్ ఏకాకి అవుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. నవంబర్ వరకు ఎన్నికలు లేవని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పినా టీఆర్ఎస్ పార్టీ మాత్రం తన ప్రచారంలో దూకుడు పెంచుతోంది. ఓ పక్క సొంత పార్టీ నేతలను కొంటున్న చరిత్ర టీఆర్ఎస్కి దక్కిందని ఈటెల విమర్శిస్తున్నారు. మరోపక్క మంత్రి హరీష్ రావు చేస్తున్న ప్రయత్నాలు నేతలను తిరిగి సొంత గుటికి చేరుస్తున్నాయి. ఈటెల రాజేందర్ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా ఆయన్ను వేడుతున్నారు. ఈటెల మంత్రిగా ఉన్న కాలంలో వివిధ పదవులను అనుభవించిన నేతలు కూడా ఆయనను వీటి టీఆర్ఎస్ గూటికి చేరారు. ఆనాడు ఇంకంటే ఇదే నియోజకవర్గంలో కమలాపురంలో టీఆర్ఎస్ పార్టీ ప్రేమ చెల్లబడాలి. ఇందులో ఎవరు లేకపోతున్నా అన్నాడు. కానీ దీన్ని 5 ఏళ్ళు చెల్లబడమని ప్రతి అన్న కొంచెం వెనకకుండా అన్న వెనకకుండా అన్న ఇచ్చి కండు ఇచ్చి చేయి వెనకాల వీడు వెనకకుండా వాళ్ళు జబ్బులు మూడగట్టుకొని మీరు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మత్స్య పారిశ్రామిక సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన పోలు లక్ష్మణ్ సుమారు 1500 మందితో కలిసి మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ప్రస్తుత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్ జమ్మికుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వేణవంక ఎంపీటీసీ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు రావిశెట్టి, లతా శ్రీనివాస్ ఈటెలను వీడి టీఆర్ఎస్లో చేరారు. వీరంతా ఈటెల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. హుజూరాబాద్ నియోజకవర్గంలో 226553 మంది ఓటర్లున్నారు.
ఇందులో దళిత సామాజిక వర్గానికి చెందిన 46,700 మంది ఓటర్లున్నారు. ఓటర్లందరికీ దళిత బంధు పథకం కింద 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా కుల సంఘాలకు చెందిన నాయకులతో చర్చించి వారికి అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కాపు, రెడ్డి, యాదవ, ముదిరాజ్, పద్మశాలిలకు చెందిన సంఘాలకు భవన నిర్మాణాల కోసం స్థలం కేటాయించారు. ఒక్కో సంఘం భవనానికి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల మేర నిధులు మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 23,200 మంది ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్న కొంచెం వెనకకుండా అన్న వెనకకుండా అన్న ఇచ్చి కండు ఇచ్చి చేయి వెనకాల వెనకకుండు వాళ్ళు జబ్బులు మూడగట్టుకొని మీరు 2016 రూపాయలు మంచి 23 ఏళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా పెరగని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అందరు ఒక్కసారి లేచి నిలబడండి. సింగారెడ్డి గారు మాకి అత్యశాఖ మంత్రులు శ్రీ హరీష్ రావు గారు మరి ఏ విషయమైనా ఆదేశిస్తే ఆ విషయము హుజూరాబాద్లో ఈటలను ఓడించడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కోపుల ఈశ్వర్ టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ బీజేపీ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హుజూరాబాద్లో గెలుపు ఎవరిని వర్తిస్తుందన్న ఆసక్తి ఆ రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఉత్కంఠకు తెరలేపాడాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.